హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మనతో ఉన్నారు బిగ్ బాస్ వై కంటెస్టెంట్ ఉమా గారు. సో అంతేకాదు, సో మీ అందరికీ తెలుసు ప్రతి ఇంట్లో కూడా అర్ధబాబు భాగ్యంగా ఎంతో ఫేమ్ కూడా అయ్యారు ఆవిడ. ఆవిడతో మాట్లాడి బిగ్ బాస్ గురించి, ఆవిడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా సూపర్గా ఉన్నాను. చూస్తుంటే అర్థమవుతుంది చాలా బాగున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, చిన్న మీమ్ అంటే క్యాన్సర్ పేషెంట్కి ఉమాదేవి గారు డొనేటెడ్ సమ్ పార్ట్ ఆఫ్ బేబీ రెమ్యునేషన్ టు బీ బేబీ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్. సో క్యాన్సర్తో ఉన్న ఒక బేబీకి మీరు వచ్చిన రెమ్యునేషన్లో ఒక కొంచెం ఇవ్వటం అనేది. సో ఏంటంటే ఈ సేవ గుణం ఎప్పటి నుంచి వచ్చింది? అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు అనుకున్నారు వచ్చిన తర్వాత తెలిసేద్దామని, లేదా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు? లేదు, అంటే సేవ అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అది మనం తీసే దాన్ని బట్టి, మనం ప్రొజెక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సీరియల్స్ అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళి మేము మళ్ళీ 10:30, 11:00 వెళ్ళి వచ్చే టైంలో ఈ సేవ చేయడం అనేది కష్టం. అంటే ఒకటి వదులుకుంటే ఒకటి చేయాలి. సో ఇటు నా సీరియల్స్ బిజీలో నేను కరెక్ట్గా సేవ చేయలేకపోయాను. అది అనుకోకుండా బిగ్ బాస్ తర్వాత నేను వచ్చిన నెక్స్ట్ డే మార్నింగే పాపం వాళ్ళు వచ్చి ఇలా ఉంది అండి అని చెప్పి ఇంటికి వచ్చి మరీ పాపం ఆ పాపని ఎత్తుకుని వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇలా ఉందమ్మా అని. అది కొంచెం బాధాకరమైన విషయం, ఎందుకంటే అంత పసిపాప బోన్ క్యాన్సర్ సఫర్ అవుతుందంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి నేను డొనేట్ చేశాను. ఓకే. సో మేడం, అంటే మేమంతరం కార్తీక దీపం చూస్తాం. సో అంటే ఇంట్లో అలా కాదు, మాకు కూడా అలవాటు చేశారు. సో దాంట్లో మిమ్మల్ని చూస్తాం కూడా చాలా ఫన్నీగా. సో ఏంటి సడన్గా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేం. సో సీరియల్ అనేది టాప్ రేటింగ్లో ఉంది, అటువంటి సీరియల్లో మీరు కూడా ఒక కీ రోల్ చేస్తున్నారు. అటువంటి టైంలో వదులుకుని బిగ్ బాస్కి వెళ్తాం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, బట్ ఎందుకు వెళ్ళారు అంటే, నేను కపుల్ ఆఫ్ సీరియల్స్ చేస్తున్నాను, అవన్నీ వేరే ఛానల్స్లో రావడం వల్ల అవి నేను వదులుకోవాల్సి వచ్చింది. ఏంటంటే స్టార్మా కాబట్టి, ఇది కూడా స్టార్మా కాబట్టి బిగ్ బాస్ మా ప్రొడ్యూసర్ గారు నిజంగా పెద్ద మనసు చేసుకుని వెంకటేశ్వర గారు వెళ్ళమ్మా, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ పెద్ద ప్లాట్ఫాము, సో అది నీకు ఛాన్స్ వచ్చింది కాబట్టి యువర్ సెలెక్టెడ్ కాబట్టి వెళ్ళు, 3 మంత్సే కదా నేను అడ్జస్ట్ చేసుకుంటాను, మిస్ అవుతాను ఖచ్చితంగా, అద్దప భాగ్యం ఫ్యాన్స్ అందరు మిస్ అవుతారు, పర్లేదు అని చెప్పి ఆయన ముందుండి సపోర్ట్ చేసి పంపించారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 3 మంత్సే కదమ్మా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అంటే ఇవి ఫిక్స్ అయిపోయారు నేను ఒక లాస్ట్ దాకా ఉందామని చెప్పేసి, బట్ మధ్యలో రావటం. బిగ్ బాస్ సెలెక్షన్స్ అయినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను నేను ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాను అని మాత్రం ఖచ్చితంగా అనుకున్నాను. 10 వీక్స్ బిఫోర్ మాత్రం అనుకోలేదు, ఉంటే 10 వీక్స్ లేదంటే టాప్ 5 అని అనుకున్న దాన్ని 2nd వీక్ రావడం అనేది చాలా అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని తెలిసిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కమెంట్స్ చూశాను, ప్రతి ఒక్కరూ నాతో అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి అయ్యో తప్పైపోయింది, ఎంత అన్ఫేర్ ఎలిమినేషన్ అయిపోయింది, మీరు ఎందుకు ఇలా చేశారు అని ఇలా అడగడము, అసలు రాకండాక మరలి మీరు రీఎంట్రీ వెళ్ళండి అని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయాయి. అంటే ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఒక ఆర్టిస్ట్ మీద ఖచ్చితంగా తప్పే జరుగుంటుంది అని చెప్పి అనుకున్నాను. సో దేవుడి దయవల్ల మళ్ళీ రీఎంట్రీ అంటే కదా, ఖచ్చితంగా నేను నా ఫ్యాన్స్ని అట్ చేయకుండా ఉమాదేవి ఎలా ఉంటుందో అలానే ఉంటాను. తప్పకుండా మేడం, చాలామంది మేము కామెంట్స్ చూస్తున్నాం, మా అర్ధబాబు భాగ్యానికి మళ్ళీ రీఎంట్రీ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇది 5th సీజన్ నడుస్తుంది, ఇంతకుముందు మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చిందా బిగ్ బాస్ నుంచి? ఏమైనా రిజెక్ట్ చేసి ఇప్పుడే వెళ్ళారా? అంటే రిజెక్ట్ అంటే చేయలేదు, బిగ్ బాస్ సీజన్ 1 వచ్చింది, నేను అప్పటికి బిగ్ బాస్ నిజంగా నేను ఇందులో చూడలేదు, ఇది కూడా 1 అవర్ గేమ్ షోస్ అలా అనుకున్నాను, కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ రియాలిటీ షో అని మాత్రం అనుకోలేదు. ఒకవేళ అనుకుంటే కనుక చూసుంటే కనుక ఖచ్చితంగా సీజన్ 1లోనే మీరు చూసేవాళ్ళు ఉమాదేవిని. సో అలా మిస్ అయిపోయింది అక్కడ. తర్వాత 2, 3, 4 అడిగారు, కానీ 4 తెలిసిన సంగతి అందరికీ మహమ్మారి పట్టుకుని ప్రపంచాంతా వణికించేసింది. సో అలా నేను వెళ్ళలేకపోయాను. 5 మాత్రం కార్తీక దీపం కాబట్టి ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుని వెళ్ళమ్మా అని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా అతను ఒప్పుకోకపోతే కనుక నేను వెళ్ళేదానే కాదు. ఓకే మేడం, మీరు లోపల ఉన్నప్పుడు బయట కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి, సో బయటకు వచ్చిన తర్వాత మీరు తెలుసుకుని ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే మీ సీరియల్లో డాక్టర్ బాబు బయటకు రావటం, మౌనితా జైలుకి వెళ్తాం, సో ఎంత జరిగిందో నాకు నిజంగా తెలియదు, ఇప్పటికి తెలియదు, నిజంగా తెలియదు మేడం. అసలు కార్తీక దీపం నేను ఇంతవరకు అంటే నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటివరకు నేను ఫాలో కూడా అవ్వలేదు. అసలు నేను హాట్స్టార్లో మన బిగ్ బాస్ ఎపిసోడ్సే సగం చూశాను, ఇంకా కార్తీక దీపం సీరియల్ కూడా నేను మొత్తం చూడలేదు. నేను ఇంకా మా డాక్టర్ బాబు జైల్లో ఉన్నారు
అనుకున్నారేమో ఇంకా అదే జరుగుతుందేమో అనుకున్నాం, కానీ ఇంత జరిగిందని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను పూజలు చేశాను, అత్తబాబు భాగ్యం ప్రసాదం కాకుండా కేజీ ప్రసాదం పెట్టి మరీ వెళ్ళాను. సో మా డాక్టర్ బాబు జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ మౌనిత కూడా వెళ్ళిందా? మౌనిత గారు కూడా వెళ్ళారు. ఓకే సూపర్, చాలా బాగా జరిగింది. పక్క నుండి వంటలక్క చక్కగా ఒప్పించి జైలు జడ్జి దగ్గర తీసుకొచ్చి ఒప్పించేశారు. సో ఏంటి ఎలా నడుస్తుంది నెక్స్ట్? మళ్ళీ మీరు ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు కార్తీక దీపం సిరీ? మేబీ నెక్స్ట్ మంత్ మేబీ అయి ఉండొచ్చేమో, అది ఇంకా చెప్పలేదు మాకు. ఎలా రీఎంట్రీ ఇద్దామని కూడా మాకు ఇంకా తెలియలేదు. సో మేబీ ఇస్తే కనుక చాలా గమ్మత్తుగా ఉంటుందేమో ఎంట్రీ. ఇంకో విషయం తెలుసా మేడం, సాయిధరం తేజ్ గారికి యాక్సిడెంట్ అయిన సంగతి తెలీదు? బయటకు వచ్చిన కానీ నుంచి ఇంటర్వ్యూస్లో బాగా బిజీగా అవును. ఓకే మేడం, విషయాల పక్కన పెట్టేస్తే అసలు ఆ హౌస్ ఎలా ఉంది, మీకు బాగా నచ్చిందా? హౌస్ నిజంగా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క గార్డెన్ ఏరియా ఒక్కొక్క కలర్తో థీమ్స్ ఎంచుకుని చేశారు, చాలా చాలా బాగుంది. హౌస్ మాత్రం నిజంగా 19 మెంబర్స్ కంటెస్టెంట్స్, ఒక్కొక్క రంగు ఒక్కొక్కళ్ళు అయితే కనుక ఆ రంగులలాగానే ఉంది. లోపల ఒక రెయిన్బో చూసినట్టే ఉంది ఇల్లు. చాలా బాగుంది. అక్కడ కూడా కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచి వాళ్ళు, అందరూ బయట ఒక్కొక్కళ్ళ రంగుల నుంచి వచ్చిన పెద్ద పెద్ద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నాము. ఇంకా గేమ్ కాబట్టి కొట్టుకోవాలి తిట్టుకోవాలి అవన్నీ సహజం గేమ్ అంటే. అంటే మేడం ఎలిమినేషన్ అప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత సో కొన్ని మీమ్స్ అయితే మేము చూసాం, ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది. సో అంటే రిలీజ్ అయ్యారా, నేను గనక రెండు బూతుల మాటలు మాట్లాడకుండా ఉండుంటే ఇంకా ఉండేదాన్ని? అండ్ చాలామంది కూడా కొంచెం ఉమా గారు ఆ టైంలో కొంచెం నోటి దురుసు లేకపోతే వేరే నోటి దూల పోనీ అదే అను. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ఒక నిజంగా నేను అవన్నీ చెప్పకుండా కామ్గా ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇది ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి తీసేవాళ్ళు, ఖచ్చితంగా తీసేవాళ్ళు. అది కోపంతో వచ్చిందో ఆవేశంతో వచ్చిందో ఎవరికైనా సహజం, మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది. వాళ్ళు సిల్లీ రీజన్స్కి నామినేషన్ చేస్తున్నారని చెప్పి ఆ కోపంతో ఆవేశంతో తీసుకున్న మాటలు తప్ప నిజంగా ఉమాదేవి ఫస్ట్ నుంచి బూతులు మాట్లాడుతుంది, నోటి దూసు నోటి దూల ఎక్కువ అనుకుంటే కనుక డే వన్ నుంచి నేను ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా నా ప్రవర్తన అలానే ఉండేది. అలా లేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఏంటి మేడం, ఇప్పుడు ప్రతి సీజన్లో బిగ్ బాస్లో ఒక లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది. సో ఏంటి ఈ సీజన్లో ఏమన్నా నడుస్తుందా, మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? లవ్ ట్రాక్స్ అంతా స్టార్ట్ అవ్వలేదండి. ఏంటి ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ వీక్ థర్డ్ వీక్లో కొంతమంది ఉన్నారు ఎలిమినేషన్కి, మీ ఫ్రెండ్ ప్రియా గారు ఉన్నారు అండ్ మన నటరాజ్ మాస్టర్ ఉన్నారు, మానస్ ఉన్నారు. ఏంటి ఈసారి ఎవరు బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నారు మీరు? అందరూ ఫ్రెండ్స్ అక్కడ. ప్రత్యేకంగా ప్రియా గారు ఏంటంటే కొంచెం నాకు ఎక్కువ ప్రియాంక ప్రియా గారు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో ప్రియా గారు చేసిన పని తప్పు ఏం కాదు నాకు అనిపించింది. అడిగారు, ఆవిడ చూసింది చెప్పారు, బట్ అక్కడ సిచ్యువేషన్స్ ప్రకారంగా సారీ చెప్పాల్సి వచ్చిందో ఏమో నాకు తెలియదు, కానీ సారీ చెప్పకుండా ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే కనుక బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ ఆవిడ చూసింది చెప్పారు, అక్కడ మనకు వినిపించింది చెప్తాను తప్ప ఏదో క్రియేషన్ చేసుకుని మాత్రం చెప్పరు అక్కడ. సో ఆవిడ చూసారేమో మరి మేబీ తెలీదు. అక్కడ కూడా చాలామందికి కొంచెం ఆ ప్రక్రియ అనేది అంటే పద్దాక లహరి గారిని మెన్ అని చెప్పటం, సో ఆ టైంలో మీరు అక్కడ రవిని హక్ చేసుకున్నారని చెప్పడం అనేది కొంచెం బ్యాడ్గా వెళ్తుందేమో. సో ఆవిడ బయటకు రావడానికి కూడా అదొక రీజన్ అవుతుందేమో. అంటే మీరు ఎలాగా రెండు మాటలు మాట్లాడి వచ్చారో సో ఆ సెగ్మెంట్ ఆవిడకి మైనస్ అవుతుందేమో. లేదు లేదు, అదే అంటున్నాను ఇప్పుడు. ఎలాగ ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు అక్కడ మెన్స్ ఉన్నారు, మగవాళ్ళు అంటేనేమో మగవాళ్ళు అని అంటారు, మెన్స్ అంటే మెన్స్ బిజీ అన్న, మరి ఇంక ఎలాగ మాట్లాడతారు అక్కడ అర్థం కాలేదు నాకు, నిజంగా అర్థం కాలేదు. ఇప్పుడు ప్రియా గారు యు ఆర్ బిజీ విత్ ఆల్ మెన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అన్నారు, మరి ఇంకెలా ఇప్పుడు ప్రియా గారి మనసులో మాట ఎలా చెప్తుంది నువ్వు మగవాడితో తిరుగుతున్నావు అని అంటే వేరేలాగుంటుంది. సో అది ఎవరిని నొప్పించకుండా ఆవిడ భాష ప్రకారంగా అలా మాట్లాడారు, దానికి తప్పుగా నాకేం అనిపించలేదు. అది అదేమీ బూతు కాదు, అదేమీ ఖండించాల్సిన విషయం కాదు, ఏం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్పింది. అదే అందరు లేడీస్ ఉంటే లేడీస్తో నువ్వు బిజీగా ఉన్నావు నన్ను వదిలేసి నువ్వు వేరేతో తిరుగుతున్నావు అంటారు తప్ప, ఇప్పుడు అక్కడ మెన్స్ ఉన్నారు ఉమెన్స్ ఉన్నారు సో అది కామన్ మాట అది అంతే తప్ప అదేమీ అంత పెద్ద ఇది కాదు ఏం కాదు. ఓకే, మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ అనేది ఎవరికి ఉండదు, అందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు ఎలా గేమ్ ఆడతారో దాని తగ్గట్టుగా ఉంటుంది తప్ప ఖచ్చితంగా నేను సపోర్ట్ వీళ్ళకే చేస్తాను మాత్రం చెప్పను. ఓకే మేడం, సో హౌస్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతాను, వాళ్ళ గురించి ఒక వన్ వర్డ్ ఆన్సర్ మాకోసం. ఓకే, మానస్ కూల్ బాయ్, అమ్మకూచి అమ్మకూచి, సన్నీ ఓకే జెన్యున్గా ఆడుతున్నాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఓకే, సిరి
కొంచెం కన్నింగ్, కన్నింగ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంతే. ఓకే. లహరి ఫస్ట్ నుంచి ఎన్నిసార్లు చెప్పాను అన్ఫిట్ అన్ఫిట్. సో రీజన్ ఏమంటారు? రీజన్ లేదు, అమ్మాయి ఏం చేయలేకపోతుంది. అంటే అమ్మాయి నిజంగా లహరి అంటే ఏంటో జనాలకు చూపించాలి అంటే కనుక సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యేది. సెకండ్ వీక్ కూడా ఏమీ లేదు, టాస్క్ కూడా కొంచెం అమ్మాయికి టాస్క్ ఆడినప్పుడు జ్వరం వచ్చింది. వాస్తవంగా జ్వరం వచ్చినప్పుడు కూడా పాపం జెస్సీకి కాళ్ళు నొప్పి, నొప్పి అంటే మొత్తం అంతా మ్యాక్సిమం ఈ కాలంతా అబ్బాయికి ఇంజురీ అయిపోయింది. అయినా కానీ నేను ఆడతానని చెప్పి ఆడాడు. జ్వరానికి కాళ్ళ నొప్పికి సేమ్ అదే మనకి ఫీవర్ వస్తుంది, అయినా కానీ అబ్బాయి ఆడాడు. సో కొన్ని కొన్ని మనం వదులుకోవాలి. జ్వరం ఉన్నా నేను ఆడతాను, కొంచెం ఓపిక తక్కువ ఉన్నా కూడా మనం చూపించాలి, అది కూడా చూపించలేకపోయింది. కష్టం. రవి, రవన్న రవి అందరినీ అల్లుడు అంట. అల్లుడు రవి, అల్లుడు సన్నీ అల్లుడు. సో రవి ఏంటంటే బయట బాగానే ఉంటాడు కానీ లోపల కొంచెం ఏదో ఫేక్గా ఆడుతున్నాడేమో, మాస్క్ ఉందేమో అని అనిపిస్తుంది. ఓకే. షన్ను, షన్ను నిజంగా అబ్బాయి చాలా టాలెంటెడ్ పర్సన్. ఎంత పంచులు ఇస్తాడంటే, ఎంత నవ్విస్తాడంటే, బట్ అవన్నీ ఎందుకు తీయట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు అబ్బాయి మాట్లాడితే అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది, మాటలే మాట్లాడట్లేదు. ఏంట్రా ఇది మాట్లాడరా అంటున్నారు రాఘజనగర్ కూడా, అసలు మాటలే లేవు అబ్బాయికి. షన్ను గురించి తెలుసా మేడం మీకు? ముందుగానే ఆయా వెబ్ సిరీస్లు కానీ కవర్ సాంగ్స్ అని చూసి, వెబ్ సిరీస్ ఏదో చేశారంటే సూర్య చెప్పాడు అక్కడ లోపల ఇలా చేశానమ్మా అని చెప్పాడు. చెప్పినప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా చెప్తాడు, మరి గేమ్ అనేసరికి అంతే ఉంటాడు. మరి ఏంటా అబ్బాయి అర్థం కావట్లేదు. వాళ్ళతో కలవటానికి కొంచెం టైం పడుతుంది. అలా అనుకున్నా కూడా కొంచెం ఓపెన్ అవ్వాలి అబ్బాయి. సరియు, సరియు మంచి అమ్మాయి, నిజంగా చాలా మంచి అమ్మాయి. అందరికీ షాకే. ప్రియాంక సింగ్, ప్రియాంక సింగ్ కొంచెం సెటిల్డ్గా ఆడుతుంది. మీ ఫ్రెండ్ ప్రియా గారు? ప్రియా కొంచెం లౌకిక ఎక్కువ. మీ ఫ్రెండ్ లోబో గారు? ఫ్యామిలీకి ఎక్కువ రిలేషన్ చూపించే, వాల్యూస్ చూపించే అబ్బాయి. నటరాజ్ మాస్టర్? మాస్టరే. హమీద? తెలివైన పిల్ల. ఓకే. శ్వేత వర్మ? అందరినీ సెట్ చేస్తుంది. శ్రీరామచంద్ర? గుడ్ బాయ్. విశ్వ? సింపతి చూపిస్తున్నాడు. ఓకే. ఆర్జే కాజల్? ఓకే, అన్ని తెలిసిన అంటే అన్ని బిగ్ బాస్ అంతా చదివేసింది. ఓకే. జెస్సి? హ్యాండ్సమ్ బాయ్, చబ్బీ బాయ్. చబ్బీ బాయ్. ఓకే. లాస్ట్ యానీ మాస్టర్? యానీ మాస్టర్ గురించి పాపం ఏం చెప్తాము, ఆవిడ కొంచెం పంతం ఎక్కువ, కోపిస్టి. ఓకే. ఓకే మేడం. సో అంటే ఫైనల్గా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు, ఎవరు టాప్ ఫైవ్లో ఉంటున్నారు అనుకుంటున్నారు మీ గెస్ ప్రకారం కనుక చూసుకుంటే? ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి, నేను ఉన్న వరకు 14 డేస్, ఫర్ ఎగ్జాంపుల్ 14 డేస్ బిగ్ బాస్ అయిపోతుంది, 15th డే విన్నర్ అనౌన్స్ చేస్తామంటే కనుక సన్నీ ఈజ్ ద విన్నర్. లేదు 105 డేస్ తర్వాత విన్నర్స్ చేయాలనుకుంటే కనుక అప్పటి వరకు చాలా మారుతాయి, మరి ఆ మార్పులో ఎవరు ఎలా అవుతారు అనేది కూడా తెలియదు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేడం గారు మాకోసం ఒక్క 10 మినిట్స్ కేటాయించి ఎన్నో విషయాలు అయితే చెప్పారు. సో ఆల్ ది బెస్ట్. మీ ఫ్యాన్స్ అర్ధపావు భాగ్యం గారి అభిమానులు కోరుకున్నట్టు మళ్ళీ ఆవిడ బిగ్ బాస్కి రీఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకున్నాం. ఆల్ ది బెస్ట్ మేడం ఫర్ యువర్ ఫ్యూచర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.